హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించి రోడ్లపై వాహనాలు ఆగకుండా చూసేందుకు తీసుకొచ్చిన యూటర్న్లు అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. బస్సులు లారీలు వంటివి యూటర్న్ చేసేటప్పుడు రెండు రూట్లలో ట్రాఫిక్ నిలిచిపోతుంది. వెహికల్స్ ఎక్కడ ఆగకపోవడంతో పాదచారులు రోడ్లు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సిటీలో యూటర్న్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినటువంటి యూటర్న్లో ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్గా మారుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వెహికల్ సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రీ యూటర్న్ ఏదైతే ఉందో దీనివల్ల కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ సమన్వయంగా నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో భాగంగా పాత ఏదైతే వై జంక్షన్ ఎక్స్ రోడ్ క్రాస్ రోడ్ నాలుగు రోడ్లు ఉన్న దగ్గర సిగ్నల్ను తీసేసి ఆ పాయింట్ స్థానంలో యూటర్న్ చేశారు. అంటే సుమారుగా చూసుకున్నప్పుడు 200 మీటర్ల నుంచి 500 మీటర్లు పాత సిగ్నల్ పాయింట్ నుంచి ఈ యూటర్న్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ యూటర్న్ దగ్గర కూడా ఉన్నాము. దీనికి సంబంధించినంత వరకు చూసినప్పుడు బంజారా హిల్స్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా ఖైరతాబాద్ పోయే ఖైరతాబాద్ మాస్టర్ ట్యాంక్ అసెంబ్లీ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇంతకుముందు యూటర్న్ ఉండేది, ఆ సిగ్నల్ పాయింట్ ఉండేది. అయితే ఈ స్థానంలో ఇప్పుడు ఫ్రీ యూటర్న్ ఏదైతే తెచ్చారు. దీంతోపాటు సిటీలోని అన్ని ప్రధాన ఏరియాల్లో కూడా ఈ యూటర్న్ తీసుకొచ్చారు. దీనివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ పెరగడమే కాకుండా ట్రాఫిక్ సమస్యకు కూడా కొంత మేరకు పరిష్కారం లభిస్తుంది అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడటం లేదు. ఇప్పుడు బస్సులు కానీ ఇది డీసీఎంస్ లారీలు ఇట్లాంటి హెవీ వెహికల్స్తో పాటు ఎక్స్యూవీలు వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ ఆగాల్సి వస్తుంది. దీంతోపాటు రెండు రూట్లకు కూడా ఏదైతే స్ట్రైట్ రూట్ ఉంటుందో అందులో కూడా వెహికల్ ఆగడం లేదు, యూటర్న్ తీసుకునే వెహికల్ కూడా ఆగడం లేదు. ఈ పరిస్థితులలో రెండు వెహికల్కి సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఏదైతే సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ట్రాఫిక్ సమస్య పరిష్కారం లభిస్తుంది అని ఆశించినప్పటికీ ఆ మేరకు అది ఫలితం కనపడటం లేదు. రెండు పాయింట్ల రూట్లలో కూడా వెహికల్స్ ఆగకపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ఘటనలు కూడా అనేక చోట్ల చేసుకున్నాయి. ఉప్పల్ హైవేకి సంబంధించి ఉప్పల్ రోడ్లు, తర్వాత ఎల్బీ నగర్, తర్వాత సికింద్రాబాద్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, తర్వాత ఎర్రగడ్డ అన్ని ఏరియాల్లో, బాలనగర్ కూకట్పల్లిలో, మియాపూర్ వరకు కూడా ఫ్రీ యూటర్న్లు తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా చేపట్టినప్పటికీ వెహికల్స్ ఎవరూ కూడా తమ స్పీడ్ని ఎట్లాగో కంట్రోల్ చేసుకోలేక వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతోపాటు గతంలో సిగ్నల్ ఉన్న చోట రోడ్లు దాటేందుకు పాదచారులకు వెసులుబాటుగా ఉండేది. అయితే ఎప్పుడైతే సిగ్నల్ పాయింట్ తీసేసిన తర్వాత ఆ వెహికల్స్ అనేది ఫ్రీ మూవ్మెంట్, ఆల్వేస్ ఎప్పుడు కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండడం వల్ల పాదచారులు కూడా రేడ్డు దాటడం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు యూటర్న్ ఏదైతే ఉందో యూటర్న్ దగ్గర వెహికల్ టర్న్ అవుతున్న నేపథ్యంలో స్ట్రైట్ రూట్లో వచ్చే వాహనాలు అన్నీ కూడా అక్కడ ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నప్పుడు ఎక్కడా కూడా వెహికల్స్ ఆగవు, ట్రాఫిక్ జామ్లు ఉండవు అని చెప్పి చేపట్టినటువంటి ఈ సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ, ఫ్రీ యూటర్న్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఫలితాలను ఇవ్వడం లేదని స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశలో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రతి ప్రోగ్రామ్తో పాటు వెహికల్స్ యొక్క వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఫ్యూయల్ ఆదా మరియు పాదచారులకు కూడా సిగ్నల్ పాయింట్లు అనేది బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనుతో రమేష్, హైదరాబాద్.